నమస్కారం, మీరు చూస్తున్నారు HN9TV. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఊర్లవామనపల్లి పంచాయతీ కూర్మానపల్లి గ్రామంలో సమస్యలు పట్టించుకునేవారే లేరని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి పైపులు పగిలినా మరమ్మతులు చేయడం లేదని, ట్యాంకులు శుభ్రపరచడం లేదని, మురుగునీరు రోడ్డుపై వదిలేస్తున్నారని, ముఖ్యంగా పాఠశాల వద్ద మురుగునీరు రోడ్డుపై వెళుతుండగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ సర్పంచ్కు తెలిపినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. సంవత్సరం ఇంకా నీళ్ళు స్కూల్ ఉంది సార్. స్కూల్ దగ్గర డిచ్చిల్లో నీళ్ళు మొత్తం రోడ్డు పైన పోతాం సార్. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. అది రాజకీయంలో ఉండే వాళ్ళు చెప్తే వాళ్ళు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరు చెవుల్లో వేసుకోలేదు. మన గ్రామస్తులకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. రోడ్ల పైన నీళ్ళు పోయి రోడ్లు అంతా పోయింది. ఈ పరిస్థితిలో ఉంది సార్. దానికి ఇది మంచి చేసే బాగుంది సార్. ఊర్లో ట్యాంకులు కానీ డ్రమ్ముల్స్ కానీ ఊరు బోర్లు పైపు అంతా పగిలిపోయింది. ఏమంటే ఏదో ట్యాంకులు క్లీన్ చేసేలా, ట్యాంక్ నీళ్ళు ఎక్కలే. సర్పంచ్ పెడితే ఈ రోజు వస్తున్నారు, రేపు వస్తారు, చెప్పి మూడేళ్ళుగా ఏమరుస్తూనే ఉన్నాడు. కానీ రోడ్ల మీద నీళ్ళు పోతుంది పట్టించుకుంటే కానీ పట్టించుకోలేదు. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఊళ్ళో స్కూల్ ముందు గలీజు ఉన్నాయి. స్కూల్ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు పట్టించుకోలేవారు. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలే. ఊరు లైట్లు వీధులు గబ్బోట నైట్ పోయి వస్తే ఒక లైట్ వేయలే. ఊర్లో అడిగితే మాకు బిల్లు పెట్టలేదు, మాకు శాంక్షన్ కాలేదు, అది చెప్తా ఉంటారు. ఏదో ఒక అబ్బాయి చెప్పి మాకు ఈ ఊరికి ఏం పని చేయలే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.